హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. నిరుపమ చిన్నపిల్ల కాదు. ఈ ఏడాది ఆఖరి ఏడాది, బాగా కష్టపడాలి, గోల్డ్ మెడల్ సాధించాలి, అక్క శ్రమకు తగ్గ ఫలితం దక్కాలి. అంతేనా, నీటు పీజీ సాధించాలి, స్కాలర్షిప్ వస్తే అక్కకు సాయం అవుతుంది. నేను ఎదురుగా ఉండగా మీరు ఏదో ఆలోచిస్తున్నారు. తప్పక మీ వాళ్లతో మీరు రావాలి, మురారి గట్టిగా చెప్పాడు. అతడు పిలిచినట్లుగానే నటరాజు అక్కలను తీసుకుని నిరుపమ వెళ్ళింది. శ్యామల ప్రత్యేకంగా పిల్లలిద్దరికీ జరీ నెట్వర్క్ ఉన్న అందమైన చీరలు ఇచ్చి కట్టించింది. మ్యాచింగ్ నెక్లెస్లు, హ్యాంగింగ్స్ ఇచ్చి అలంకరింపచేసింది. సన్నజాజుల మాలలు పెట్టి పంపింది. వీళ్ళను చూడగానే మురారి ఫ్రెండ్స్ పరుగును వచ్చి లోపలికి తీసుకెళ్లారు. ఎవరితోనో మాట్లాడుతున్న మురారి తండ్రి కొడుకు హడావిడికి తలతిప్పాడు. కళ్ళు చెదిరే అందంతో అమ్మాయిలు ఆకర్షించారు. వచ్చిన లీడర్స్, బంధువులు, వాళ్ళ అమ్మాయిలు అందరూ అక్కడ ఉన్నారు. నాన్న, మురారి ట్రామ్మ ఆయన కొడుకుని ఎంతో ప్రేమగా పిలిచారు. ఆయన దగ్గర మినిస్టర్ కూతురు ఉన్నారు. వన్ మినిట్, మీరే ఇటు రండి డాడీ, మురారి అక్కడి నుండే పిలిచాడు. ఆయన మొహానికి నవ్వు పులుముకుని వాళ్ళకి ఏదో చెప్పి ఇటువైపు వచ్చారు. మురారి నిరుపమను చూపించి, కాబోయే పెద్ద గైనకాలజిస్టు, పేరు నిరుపమ, వీరు ఆమె అక్క హిమబిందు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీళ్ళిద్దరూ ప్రిన్సిపాల్ గారి అమ్మాయిలు అంటూ పరిచయం చేశాడు. ఆయన పరికించి చూశాడు. వాళ్ళని పలకరించి కొడుకుని ఇప్పుడే వద్దు కానీ అంటూ తీసుకెళ్లాడు. పావు గంటలో మురారి వచ్చేశాడు. హాస్పిటల్లో ఒకవైపు చూపించి, అది గైనకాలజీ విభాగం అంటూ మురారి చిన్నగా నవ్వాడు. హిమ చుటుక్కును ముందు నడుస్తున్నది, తలని తిప్పింది. నిరుపమ వైపే అతడి చూపులు ఉండడం గమనించింది. నటరాజు గారికి ఆ రోజు చాలా సంతోషంగా ఉంది. రాజకీయ నాయకులు సైతం ఆయన్ను పలకరిస్తున్నారు. అది మురారి ఆయనకిస్తున్న గౌరవానికే. నటరాజు పిల్లలను మెచ్చుకుంటూ సంబంధాలు చూస్తున్నారా అంటూ కొందరు చేరారు. మురారి తల్లి పిల్లలిద్దరికీ చీరలు, నటరాజుకు పంచాలు ఆల్చి కండువా అందించింది. శ్యామల, మన పిల్లలకు దిష్టి తీయి, వద్దంటే బాగా అలంకరించావు, అందరి కళ్ళు వీళ్ళ మీదే, పెళ్ళి ఎప్పుడు చేస్తారని తినేశారు. మురారికి మనమంటే ఎంత గౌరవమో, నాకు ఎందరిని పరిచయం చేశాడో తెలుసునా, నటరాజు ఆపకుండా చెప్పారు. శ్యామల ఇంత ఉప్పు తెచ్చి ఇద్దరికీ తీసింది. దిష్టి ఏమిటి పెద్దమ్మా, చిన్నపిల్లలమా, అన్నా వినిపించుకోలేదు. తను వెళ్ళనందుకు కాసేపు గొనిగింది. హిమ మౌనంగా పనిలో పడింది. రాత్రి చదువు అయ్యాక నిరుపమ నిద్రలేక జారింది. హిమ ఆలోచనలో పడింది. మురారి కళ్ళల్లో నిరుపమ పట్ల శ్రద్ధ, ప్రేమ కనిపిస్తున్నాయి. ఇది ఎలాగ పరిణమిస్తుంది? మరి చెల్లి ఎంఎస్ చేయాలనుకుంటుంది, అతడు ఆగుతాడా? చదువు తప్ప తమకు ఉన్న అర్హత ఏమిటి? అందం అంటే ఈ రోజుల్లో అందం, ఆకర్షణ, అలంకరణ కలవాలి ఎందరో కన్నెలున్నారు. అలాగా ఆమె ఆలోచనలు నడుస్తూనే ఉన్నాయి. చెల్లి మనసు ఏమిటో, జారిన దుప్పటి తీసి చెల్లికి ప్రేమగా కప్పింది. తర్వాత చెల్లిపై చేయి వేసి పడుకుంది. మురారి కారు రోడ్డు పక్కన ఆపి, నిరుపమ, మీరు మనసు విప్పి చెప్పండి. ఐ లవ్ యూ, ఐ వాంట్ మ్యారీ యూ, వీ బోత్ ఆర్ డాక్టర్స్, వీ హ్యావ్ సమ్ ఎయిమ్స్ అన్నాడు. నిరుపమ కాసేపు మాట్లాడలేదు. ఏం మాట్లాడరు? అతడు అడిగారు. నేనంటే ఇష్టం లేదా? నిరుపమ నిశ్చలంగా అంది. ఏం మాట్లాడాలి? సవతి తల్లి పెట్టే బాధలు భరించలేక నా కోసం మా అక్క ఇల్లు వదిలింది. అక్కడే ఉంటే మరణించేదాన్నేమో. నటరాజు గారింట్లో వంట మనిషిగా చేరింది. వాగ్దేవి కలం పేరుతో కథలు, నవలలు రాసే రచయిత్రి మా అక్కే. డబ్బు సంపాదన, మా చదువులు ఆమె కృషే. సారథి గారు ఎప్పటి నుండో అక్కను ప్రేమిస్తున్నారు. నా చదువు పూర్తయ్యే వరకు అక్క పెళ్లి చేసుకోదు, మా అక్క తప్ప నాకు ఏమీ వద్దు అంటూ కారు దిగి వెళ్ళిపోయింది. జీవితం అందరికీ పూలబాట కాదు. జీవితం సాఫీగా నడిచిపోయే రాచబాట కాదు. జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. హిమలాంటి అమ్మాయి జీవితం కష్టాల కొలిమి. తల్లి బ్రతికినంత కొద్ది కాలం ఏం సుఖపడిందో. 10 సంవత్సరాల ప్రాయం నుండి బాధలతో పోరాడుతూనే ఉంది. నిరుపమును సవతి తల్లి బారు నుండి కాపాడుకుంది కిల్లు వీడి వంట మనిషిగా నటరాజు గారి ఇల్లు చేరింది. అంకుల ఆంటీల ఇంటికి రావడమే ఆమె అదృష్టం. వాళ్ళ ధన సహాయం చేస్తానన్న అప్పుగా మాత్రమే వాళ్ళ ఒత్తిడి వలన తీసుకుని తను చదువుకుంది, చెల్లిని చదివిస్తోంది. ఎంతో అభిమానవతి. వచ్చే జీతం అంకులకే ఇస్తుంది. వాళ్ళ అమ్మగారి చివరి కోరికే వాళ్ళ చదువులు, ముగించాడు సారథి. కాసేపు మురారి మాట్లాడలేదు. ఒక పెద్ద హోటల్లో ఒక మూల టేబుల్ దగ్గర కూర్చున్నారు. అయితే మీ సంగతి ఏమిటి, అది చెప్పండి, మురారి అడిగాడు. అతడిలో కుతూహలం మాటల్లో కనిపిస్తుంది. హిమబిందు లాంటి ఉత్తమ వ్యక్తిత్వం గల అమ్మాయి కోసం ఒక జీవితకాలమంతా ఎదురుచూస్తాను, నిశ్చలంగా సారథి చెప్పాడు.
నేను నిరుపమ వివాహం చేసుకుని చదివిస్తే మీ పెళ్లికి మార్గం ఏర్పడుతుంది కదా, ఆత్రంగా మురారి చెప్పాడు. ఆ పని నేను ఎప్పుడో చేస్తానన్నాను. పెళ్ళి అయితే నా సంసారం, నా భర్త, నా పిల్లలు అన్న స్వార్థం ఏర్పడుతుంది. నా చదువు, నా చెల్లి చదువు నా చేతులలోనే పూర్తి చేస్తాను అంది. మురారి కళ్ళు విశాలం చేసి చూశాడు. మనసు విప్పి అభిమానం పక్కకు పెట్టి నిరుపమ మాటలు చెప్పాడు. కాఫీలు తాగడం అయ్యాకన్నాడు. ఓకే సారథి గారు, వాళ్ళ వ్యక్తిత్వాలు అద్దంలో లాగా చూపించారు. నేను నా హాస్పిటల్ డెవలప్ చేసుకుంటాను, ఆమె చదువు పూర్తయ్యే వరకు ఆగుతాను, మీ తర్వాతే మేము. సారథి సంతోషించాడు. నిరుపమనే హిమబిందుకు చెప్పని అనుకున్నాడు. ఎవరి ద్వారా ఆమె వినాలో వాళ్ళనే చెప్పనీయాలి. మురారి సారథిని కలుస్తూనే ఉన్నాడు. ఒకసారి వీళ్ళు హిమ కంటపడ్డారు. మా నిరుపమకు డ్రెస్సులు కొందామని వచ్చాను, పెద్దమ్మగారు నీరసంగా ఉన్నారని చెప్పింది. మురారి ఆత్రంగా మరి ఆమె రాలేదేమని అడిగాడు. నేను ఏవి తీసినా నచ్చుతాయి, చదువుకోవాలని చెప్పింది. మురారి వస్తే ఏం పోయిందో అనుకుని అనుసరించాడు. డ్రెస్సులు తీయించి చూడసాగాడు. సారథిని మురారి గారు మీకు పరిచయమా అని అడిగింది. మన నిరుపమకి సీనియర్ కదా, ఫ్రెండ్షిప్ ఉంది అన్నాడు. మురారి వీళ్ళ కబుర్లో ఉండగానే 4 డ్రెస్సులు తీసి చూపించాడు. చాలా బాగున్నాయి. హిమబిందు అతడి చొరవకు ఆశ్చర్యపడింది. బిల్లు అతడిని పే చేయనీయకుండా ఏటీఎం కార్డు ఇచ్చింది. మీ అంగీకారంతో దంపతులు అవ్వాలని నా కోరిక, నిరుపమకి నేను కొనకూడదా సూటిగా అడిగాడు. అయ్యాక తప్పక కొనండి, ఇప్పుడు కాదు, నిశ్చలంగా చెప్పింది. సారథి మాట మార్చి, ఆంటీని డాక్టర్కు చూపించారా, మన మురారి గారు కూడా చూస్తారు అంటూ ఆమె వెనుకనే బయలుదేరారు. నటరాజ్ ఇద్దరిని చూసి ఆనందించాడు. మురారి శ్యామలను చూసి, నా దగ్గర మంచి మందులున్నాయి, రేపు తెస్తాను అన్నాడు. దానికి ఈ పిల్లలపై మమకారం, ఆడపిల్లలు పెళ్ళి అయితే వెళ్ళరా అన్నాడు. సారథి నవ్వుతూ, హిమబిందు గారు ఆ టైప్ కాదు, ఆవిడ భర్తే మీ దగ్గర ఉంటాడేమో అన్నాడు. శ్యామల పొంగిపోయి, బాబు ఆ పని చేస్తే చచ్చి మీ కడుపును పుడతాను. పెద్ద తల్లి స్వీట్ తే అంది. మైసూర్ పాక్ అటుకులు వేయించి కారం చల్లి తెచ్చి వారి ముందు పెట్టింది. మురారి దిక్కులు చూడడం చూసి శ్యామల, మీరు వెళ్ళి చిన్నమ్మని తీసుకురండి అంటూ భర్తను పురమాయించింది. చదువులో మునిగితే వాళ్ళు మనుషులు కారు అంటూ వివరణ వీళ్ళకి ఇచ్చింది. నిరుపమ రాణి కలర్ నీలం బార్డర్ పైన క్రింద నీలం డ్రెస్లో భలే బాగుంది చున్నీ సర్దుకుంటూ, అరే మీరు వచ్చారా, సారీ చూడలేదు అంటూ ఇద్దరిని పకరించింది. మురారి చిన్నగా నవ్వి, మీ ఇంటికి వచ్చినా మీ దర్శనం ఇంత కష్టమని తెలియదు అన్నాడు. క్షమించమన్నా వదలరా, నిరుపమ చిరుకోపంగా అడిగింది. మీ అన్నగారిని చూసి ఓర్పు తెచ్చుకోవాలి, సారథిని చూస్తూ అన్నాడు. మా అన్నగారిని, ఆంటీ మీకే ఏమిటి, మా ఇళ్లలో కూడా మా మమ్మీకి మా పెళ్లి నీరసమే. ఈ కాలం ఆడపిల్లలు కొండెక్కి కూర్చుంటున్నారు, చదివిస్తామన్నా నమ్మరు, బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పనికిరాదని తెలుసుకోరు అంటూ శ్యామల దగ్గర వాపోయాడు మురారి. ఒకరికి ఇద్దరయ్యారా, అక్క కర్ర పట్టుకుంటుంది, భయపెట్టింది నిరుపమ. అయితే మేము ముందు పారిపోతాం, పదండి అన్నగారు. మురారి బయలుదేరడానికి లేచాడు. నటరాజు శ్యామల కూర్చోబెట్టి కబుర్లు చెప్పారు. బయటకు వచ్చాక, ఎలాగా ఆమెను చూస్తూ కాలం గడుపుతున్నారన్నగారు, మన పెళ్ళి పిల్లలు ఈ జన్మలో జరుగుతాయంటారా, మురారి నిరాశగా అన్నాడు. వాళ్ళు పరిచయమయ్యాక ఇతరులు నచ్చరు, వాళ్ళ ఆత్మ సౌందర్యం వ్యక్తిత్వం అటువంటిది, సారథి మనస్ఫూర్తిగా చెప్పాడు. మన దేశ రాజ్యాంగమే అస్తమాను సవరణలు చేయించుకుంటుంది, అలాంటిది మన హిమబిందు గారి నిర్ణయాలు సవరణలు పొందవా, కసిగా అడిగాడు మురారి. ఇటు సూర్యుడు అటు ఉదయిస్తాడేమో కానీ ఆమె నిర్ణయం మాత్రం మారదు, సారథి బైక్ స్టార్ట్ చేస్తూ అన్నాడు. అది ఆవిడ తప్పు కాదు, మీరు మీ ప్రేమను సరిగ్గా రుజువు చూపించలేదు, బాగా స్వేచ్ఛ ఇచ్చారు అన్నాడు. ఆపండి మురారి, నాకు ఆవిడ వ్యక్తిత్వమే ఇష్టం, మన సమాజంలో అందం వ్యక్తిత్వం తెలివితేటలు ఉన్న అమ్మాయిలు ఎందరు ఉన్నారు చూపించండి, ఆదర్శం వెళ్ళివేయడం కాదు ఆచరణలో చూపాలి. హిమ అలాంటి మేలిమి బంగారం లాంటి అమ్మాయి, నా బ్రతుకులో ఆమెకు తప్ప మరొకరికి చోటు లేదు, స్పష్టంగా చెప్పి కదిలాడు. మురారి అనుసరించాడు. మనసులోనే తనను తాను తిట్టుకుంటూనే ఉన్నాడు. మనసులో నిరుపమనే కోరుకుంటున్నప్పుడు ఈ విరహం తప్పదు, విరహం కూడా సుఖమే కాదా, నిరతమ చింతన మధురం కాదా అని పాడేసుకున్నాడు. శ్యామల ఒంటరిగా భర్తతో ఉన్నప్పుడు అంది, పిల్లలిద్దరూ ఎంత బాగున్నారు, త్వరగా పెళ్ళిళ్ళు అయితే బాగుండు. ప్రక్క ఇంటి ఆయన చక్రపాణి దగ్గరకు వచ్చాడు. ఈయన వస్తూనే, మీ అబ్బాయి రాఘవను అదుపులో పెట్టుకోండి, మా ఇంట్లోకి వచ్చి 500 నోటు దొంగిలించాడు, టీవీ దగ్గర పెట్టి లోపలికి వెళ్ళాను, అతడే వచ్చి తీసేశాడు, మా పిల్లలు లేరు చెప్పాడు. దుర్గ లోపల నుండి వచ్చింది,
మావాడి అని ఎలాగ చెప్తున్నారు? బింకంగా అంది. ఆయన విసురుగా మా ఆవిడ చూసి పిలుస్తుంటే పారిపోయాడు. సవతి పిల్లలను కొట్టడం తిట్టడం తెలిసిన మీకు స్వంత కొడుకంటే ప్రేమ పొంగి పొర్లుతోందా? మళ్ళీ మా ఇంటికి వచ్చి కనపడ్డా, ఊరుకోను అన్నాడు. చక్రపాణి 500 తెచ్చి ఇచ్చాడు. ఆయన కదిలాడు. దుర్గ భయంగా తలదించుకుంది. సాయంత్రం మోహిని వచ్చిన గంటకి వాడి ఇల్లు చేరాడు. హోటల్లో దర్జా చేసి 100 ఫ్రెండ్స్ని తీసుకెళ్లి ఖర్చు పెట్టాడు. ఇంకా ఫ్రెండ్ దగ్గర 300 దాచి 100 ఇల్లు చేరాడు. మోహిని చెప్పింది, అమ్మ పప్పుల డబ్బాలలో చీరలలో డబ్బు పెడుతుంది, వాడి తీసి పట్టుకెళ్లడం అమ్మ అరవడం చూస్తూనే ఉన్నాను. చక్రపాణి కూతురు చెప్పింది విని కొడుకుని పిలిచాడు. బెల్టు పట్టుకుని 4 బాదాడు. అప్పుడు డబ్బు దొంగిలించిన విషయం చెప్పాడు. చీ, నీ బతుకులు! నా కడుపున ఒక దొంగ పుట్టడమా? మరొకసారి ఇలాంటి పని చేశావో నేనే తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దుర్గని చిత్కారంగా చూసి, కొడుకు కావాలని ఒకటే గొడవ పెట్టావుగా, ఒక దొంగను తయారు చేశావు. నా బిడ్డలు బంగారం లాంటి వాళ్ళు, వాళ్ళను గడగడలాడించావు. నీ పిల్లల వరకు వస్తే నేరం చేసినా కప్పుకుంటున్నావు. ఈసారి ఎవరైనా ఇంటికి వచ్చి కంప్లైంట్ చేస్తే వాడు నువ్వు ఉండరు అన్నాడు. చాలా రోజులకు భర్తలో కాలయముడిని చూసింది. కొడుకును 4 తిట్టుకుంది. తండ్రిలో అంత కోపం, తండ్రి కొట్టడం రాఘవకు భయం కలిగించాయి. మోహిని వాడిని దెబ్బలాడింది. అక్కల్లాగా నువ్వు కూడా బయటకు పోవే, ఈ ఇల్లు నాది అన్నాడు అక్కసుగా. చక్రపాణి గదిలో నుండి వచ్చి మరో 4 కొట్టాడు. అక్కల గురించి ఏం తెలుసురా, మీ అమ్మ పేలిన మాటలు నమ్మి నిజం అనుకుంటున్నావా? విత్తనం ఒకటి వేస్తే మొక్క ఒకటి పుడుతుందా? మీ మామయ్య దగ్గరికి పోరా, నీకు చదువు ఎలాగో రావడం లేదు, వంటలు నేర్పిస్తాడు, అలాగైనా బ్రతుకు. ఇల్లు గురించి నువ్వు మీ అమ్మ కలలకంటున్నారా? ఇది మీకు రాదు అంటూ తిట్టాడు. దుర్గ మొహం అవమానంతో కందిపోయింది. ఆయనకు వాడి గురించి తెలియనీక దాచింది. అబ్బాయి తనని లెక్క చేయడు. ఈరోజు చక్రపాణి కోపంతోనైనా 4 తన్నాడు. ఏ కొడుకు కావాలని అతడిని రాచి రంపాన పెట్టి కొందో వాడి ఇలాగ తయారవుతుందా అనుకుందా? మోహిని మనసులో తన పట్ల చులకని ఏర్పడుతుందనుకుందా? హిమ ఎన్ని పనులు చేసేది, నిరుపమ తన పిల్లలను మోస్తూనే ఉంది, అయినా తిట్టి కొట్టేది. ఒకనాడు వాళ్ళకి తలంటు పోయలేదు, జడలు వేయలేదు, అన్నం పెట్టలేదు, ఆదరణగా మాట్లాడలేదు. మోహిని అంటుంది, అమ్మ నీపోలికే వచ్చి నాకు ఏ 2 పెళ్ళి భర్త వస్తాడనుకో, నీలాగా మాత్రం ఉండను, ఆ పిల్లలే నా పిల్లలు అనుకుంటాను, నాకు అంటూ పిల్లలే వద్దు. అమ్మ పిల్లి కూడా నీలాగే ఉందా అని అడుగుతుంది. దుర్గ మనసులో భయం ఏర్పడింది. మా అమ్మగారు అన్నట్లు పాపం చచ్చాక అనుభవించరు, ఈ భూమి మీదే ఈ బ్రతుకుతోనే అనుభవిస్తారు. బిడ్డలు ప్రక్కదాలు పట్టడం కంటే ఏం శిక్ష ఉంటుంది? భర్త తన వైపే చూడడు, మాట్లాడడు, తన చేతి వంట తినడు. అయినా ఇదంతా ఇలాగ జరుగుతుందని అనుకుందా? నిస్త్రువుగా పెరటిలో కూర్చుంది. కొడుకు వచ్చి అన్నం పెట్టు, ఆకలి వేస్తోంది అన్నాడు. తిన్న తన్నులు కడుపు నిండలేదా, ఇంకా వంట చేయలేదు అంది. నేను నీ కొడుకునమ్మా, నువ్వే డబ్బు ఇస్తే ఇంత గొడవ జరిగేదా అన్నాడు. దుర్గ తల పట్టుకుంది. నాన్నగారికి తగ్గ బిడ్డగా బ్రతుకు, మోహిని చెప్పింది. విజయ పావనులు వివాహాలు జరిగాయి. పెద్దల దగ్గరకు వరుళ్లే మధ్యవర్తులను పంపారు. హిమ నిరుపమ వెళ్ళి వచ్చారు. మంచి భర్తలే ఫ్రెండ్స్కి వచ్చారని హిమ తృప్తిపడింది. పావని భర్తకు భార్య జాబ్ చేయడం ఇష్టం లేదు కనుక మానేయాల్సి వచ్చింది. హిమ బాధపడింది. నటరాజు శ్యామల హిమబిందును కూర్చోబెట్టారు. నువ్వు అనుకున్నట్లే చెల్లి ఎంఎస్ 2 సంవత్సరానికి వచ్చేసింది. కనీసం మనం సంబంధాలు స్థిరం చేసుకుని తాంబూలాలు పుచ్చుకుందాం. వాళ్ళు మిగిలిన చదువుకు అడ్డు చెప్పరు, మా మాట అర్థం చేసుకోమ్మా అంది శ్యామల. నటరాజు అవతలి వాళ్ళకి కొంత సరదా తీరుతుంది. మగపిల్లలు అన్నాక వచ్చే పోయే సంబంధాలు ఉంటాయి కదా, పాపం ఏం జవాబు చెప్పి పంపుతారు అన్నాడు. హిమ కాసేపు మాట్లాడలేదు. ఆమె తనను తన నిగ్రహించుకుందామన్నా ఆవగలేదు. కన్నీళ్లు ధారాపాతంగా కారసాగాయి. శ్యామల పెద్ద తల్లి అంటూ గాబరాపడింది. నటరాజు పక్కన కూర్చొని తల నిమిరాడు. అమ్మా అన్నాడు, ఈ ఆశయాలు పూర్తి చేసుకోవాలనే ప్రాణప్రదమైన నాన్నగారిని విడిచిపెట్టాను, రక్షణిచ్చే ఇల్లు వదిలాను. మా అమ్మ దయ వలన, భగవంతుడి అనుగ్రహం వలన మీ వద్దకు చేరాం, మీ ప్రేమను పొందాం. మీరు మమ్మల్ని వంట మనుషులుగా చూడలేదు, కానీ మా బాధ్యత ఏనాడూ మర్చిపోలేదు. ఆడపిల్లలుగా నాన్నగారి దగ్గర అచ్చటా ముచ్చటా తీర్చుకోలేదు, ఏ ప్రలోభాల వైపు మనసులను వెళ్ళనీయలేదు. ఆశయం గొప్పదని నమ్మాను. నా బ్రతుకు బాట విచిత్రమైంది. చెల్లి చదువు పూర్తినీయండి, నా లక్ష్యం చెల్లి లక్ష్యం నెరవేరుతాయి. మాకు వాళ్లకు రాసిపెట్టి ఉంటే ఎవరూ తప్పించలేరు, భగవంతుడు నిర్ణయించకపోతే ఎవరూ చేయలేరు. చెల్లి చదువు పూర్తయితే నా తపస్సు ఫలించినట్లే.
మా నాన్నగారిని, పెద్ద నాన్నగారిని, పెద్దమ్మను, అన్నలను పిలిపిద్దాం. మీరే వాళ్ళకు ఫోన్లు చేసి పిలిపిద్దురు కానీ ఆ సమయం రానియండి. ఈలోపు ఏ ఏర్పాట్లు తప్పెట్టలేమని మా పెద్దలు మీరే కనుక చెప్పండి. మీ మాటలకు విలువ ఇస్తే వాళ్ళు ఆగుతారు. నటరాజు శ్యామల హిమబిందు మాటలకు కదిలిపోయారు. ఆమె కన్నీళ్లు తుడిచారు. నిరుపమ ఏడుస్తూ వచ్చి, అక్క నా కోసం ఇలాగా తన బ్రతుకు త్యాగం చేసింది. నాలాంటి అదృష్టవంతురాలు ఉండరు. అమ్మా, నాకు నువ్వు మంచి అక్కని ఇచ్చావు, నీ రుణం ఎలాగో తీర్చుకోను. పెద్దమ్మ, అక్క పెళ్ళి మీ చేతుల మీద జరుగుతుంది, సరేనా? అక్క మాటే నా మాట అంది. మరి నీ పెళ్ళో? శ్యామల ఆత్రంగా అడిగింది. మా పెదనాన్నగారికి ఆడపిల్లలు లేరు, ఆయన సరదా పడితే ఆయన, లేదా మీరు అక్క పెళ్ళి తర్వాతే నా పెళ్ళి అంది. మొదటిసారిగా అమ్మమ్మ తాతగారి గురించి, పెద్ద తండ్రి వాళ్ళ గురించి నిరుపమ చెప్పింది. మా పిన్నిని మాత్రం నా పెళ్ళి చేయనివ్వను చివరగా అంది. ఆ కంఠంలో ఎంతో కోపం తొంగి చూస్తుంది. ఉపకారికి ఉపకారము, పద్యం చదివావు కదమ్మా, అలాగ మాట్లాడకూడదు, హిమ వారించింది. అక్క, నీతులు చదవడం వేరు, వాటిని ఆచరించడం వేరు. అక్కడే ఉంటే ఆ మహాతల్లి నన్ను చంపేసేది. నా వలనే నీకు ఇన్ని బాధలు, నిరుపమ కన్నీళ్లతో అంది. వర్క్ ఈజ్ గాడ్ అన్నారు. పని చేయడం, దాన్ని పవిత్రంగా భావించడం, భగవంతుడిని సేవించడమే. ఆయన దయవలన ఈ ఆది దంపతుల ఆశ్రయం లభించింది. మన ఇలాగ అభివృద్ధి చెందడం వీరి అనుగ్రహమే అంది. రాత్రి పిల్లలు పడుకున్నాక నటరాజు భార్యతో అన్నాడు, నేను చెప్పానా పిల్లలు మంచి కుటుంబం నుండి వచ్చిన వాళ్ళేనని? ఇప్పుడు మురారి వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు, వెళతాను. ఆవిడ తల ఊపి, సారథి కుటుంబాన్ని కలవండి అంది. ఆదివారం అయితే సారథి ఇంటి దగ్గర ఉంటాడని కర్నూలు బయలుదేరారు. నిరుపమ సాయం వచ్చింది. ఇల్లు పని మనిషి ధర్మమా అని అర్థంలాగా ఉంది. ఆయన బయలుదేరాక నిరుపమ వంట పనిలో నిమగ్నమైంది. సారథి తల్లు కొడుకు మీద అరుస్తోంది. నటరాజుకు బయటకే వినపడుతున్నాయి, ఆయన కాళ్ళు ఆడలేదు. నీకు ఆమె బిందు పిచ్చిపట్టిందిరా, చెల్లి MBBS అయితే చాలదా, MS అంటూ ఏళ్ళు గడుపుతోంది. ఈ పాటికి మేము చెప్పిన సంబంధాలు చేసుకుంటే ఇద్దరు బిడ్డల తండ్రి అయ్యేవాడివి అంటుంది. ఆ గొంతులో కోపం, ఆక్రోశం. హిమలాంటి అమ్మాయి అందరికీ దొరకదమ్మా. ఆ అందం అనుకోవ, కార్యదీక్ష, పెద్దలయందు ప్రేమ అన్నీ ఆమెలో ఉన్నాయి. ఆమె సమక్షం స్వర్గంలాగా ఉంటుందమ్మా, సారథి చెప్పాడు. ఇదే సమయమని నటరాజు ప్రవేశించాడు. ఆవిడ వ్యంగ్యంగా, రండి, మీరు మా వాడికి మంచి పిచ్చే కలిగించారు. ఈ ఇంట్లో ఒక పెళ్ళి లేదు, పేరంటం లేదు ఉంది. నటరాజు కుర్చీ చూపించి తండ్రి సారథి పిలిచాడు. చెల్లెమ్మ మంచి కోపంగా ఉన్నారు, పిల్లాడికి ఉపనయం చేయండి. నేను చెప్పానా ఆ పిల్లలు మంచి ఇంటివారని, తండ్రి LIC ఆఫీసర్గా ఉన్నారట, సవతి తల్లి రాక్షసత్వం వలన ఇల్లు వీడారు, గొప్పగా చెప్పాడు. చెల్లెమ్మ బావగారు ఇంతకాలం ఆగనే ఆగారు, కాస్త కాలం ఆగండి. ఒకరోజు తేడాలు, రెండు వివాహాలు జరిపిస్తాను. వాళ్లకు బోలెడు బలగం అందరూ వస్తారు చెప్పారాయన. సారథి తల్లి మాత్రం, ఏమైనా ఆ పిల్లది మొండి పట్టుదల అంది. ఇంతకీ మా వాడు మా మాట వినలేదు, మొండి పట్టుదల గనక అంతంత చదువులు చదివారు. ఈ పూట భోజనం చేసి వెళ్ళండి అన్నాడు సారథి తండ్రి. ఆవిడిచ్చిన కాఫీ తాగి, భోజనం వద్దు బావగారు, కతికితే అతకదు, మా నిరుపం వచ్చింది లేండి అంటూ సారథి వెంట నడుస్తుంది.